నీకెంత ధైర్యం ఉంటే పాడుబడ్డ బావిని తెరవాలని చూస్తావురా? అయినా అయ్యగారు ఊరు నుంచి వెళ్ళేసాడు కదరా నిన్ను, మెల్లి ఇక్కడికి ఎందుకు వచ్చావు? తన కోసం చావడానికే కాదు చంపడానికి కూడా సిద్ధమే. ఎవడొస్తే వాణ్ణి చంపేస్తా. రాయ్, ఈ రోజు నుండి ఇది దేవరకొండలో విజయగాడి అడ్డా. ఇక్కడే ఉంటా, ఇక్కడే బతుకుతా, ఇక్కడే చేస్తా. ఇది నాదే. అయ్యా అయ్యా! ఏంట్రా, ఏమైంది? ఆ విజయగాడు నీలబాయి దగ్గర చేరి అందరిని చితక్కుడి పడేశాడయ్యా. అక్కడికి వచ్చిన వాళ్ళని చంపేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాడయ్యా. వాడి వలన పరువు ప్రతిష్ట పోయి ప్రశాంతత లేకుండా పోవటమే కాకుండా ఇప్పుడు ఊరు ప్రజలకు కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు అన్నమాట. లేదు, ఎవ్వరికీ ప్రశాంతత లేదు. ఈ సర్టిఫికెట్ వాళ్ళకి ఇవ్వండి. మీ మ్యారేజ్ అయిపోయింది. థ్యాంక్స్ అండి. ఏదైనా గుడిలో తాళి కట్టించుకోమా. ఉంటాను సార్. ఎన్నో కుటుంబాలను చేరదీసి ఆసరా ఇచ్చిన ఆ మహానుభావుడి బిడ్డకి నేను ఇలా చేయాల్సి వస్తుంది అనుకోలేదు. ప్రేమతో ఒకటైన మీ మనసులు పెళ్లి అనే బంధంతో శాశ్వతమైంది. ఈ బంధాన్ని, ఆ ప్రేమని ఎప్పటికీ కాపాడుకోండి. పెద్దింటి అమ్మాయిరా, నువ్వు పేదవాడివైనా నిన్ను నమ్మొచ్చింది, కంటికి రెప్పలా కాపాడుకో. అలాగే అన్నా. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి, జాగ్రత్తగా చూసుకో. సరే అన్నా. ఇక మీరు వెళ్ళండి, నేను మళ్ళీ కలుస్తాను. జాగ్రత్త అమ్మా. ఇద్దరు మనుషులు, రెండు దండలు, నాలుగు సంతకాలు, 5 నిమిషాల సమయం. పెళ్ళంటే ఇదేనా? ఇక నుండి ఇదే మన ప్రపంచం. బాగుంది కదా? దేవకి చెప్పండి. మనకు పెళ్ళైంది కదా. అవును. ఆ కార్యక్రమం కూడా మొదలు పెట్టామనుకో, బ్యాలెన్స్ క్లియర్ అవుతుంది. అదేంటి? మన ఫస్ట్ నైట్ బేబీ. ఓ అదా, కానిచ్చేద్దాం.